లాక్డౌన్ అమల్లో కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం క్రిస్టిపాడు గ్రామస్తులు చేయూత అందించారు. వలస కూలీలకు నిత్యావసర వస్తువులను కాయగూరలను అందించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో ఉన్న గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలకు కృష్ణపాడు గ్రామస్తులు దాదాపు 42 ప్యాకెట్లు కాయగూరలు, దుస్తులు, నిత్యావసర సరుకులను తహసీల్దార్ లక్ష్మీనాయక్, ట్రైనింగ్ ఏఎస్పీ మణికంఠ చేతుల మీదుగా కూలీలకు అందజేశారు. ఈ సందర్భంగా వలస కూలీలు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఏఎస్పీ మణికంఠ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రవిశంకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మణికంఠ, ట్రైనింగ్ ఐపీఎస్, అనంతపురం జిల్లా. ప్రస్తుతం నేను పెదవడుగురు మండలంలో ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను. ఇటీవలే మేము మన దగ్గర ఉండే కాసేపల్లి టోల్గేట్ దగ్గర 2 కంటైనర్ లారీలలో వెళ్తున్న 122 మంది కూలీలు వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళు బెంగళూరు నుంచి యూపీ మరియు మధ్యప్రదేశ్ వెళ్తున్నారు. ఈ మార్గ మధ్యలో మాకు డౌట్ వచ్చి చెక్ చేయగా వాళ్ళని టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నాము. వాళ్ళని ఇప్పుడు మన దగ్గర ఉండే క్వారంటైన్ సెంటర్లు 2 ఉన్నాయి, గేట్స్ కాలేజీలోను మరియు ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజీలోను. ఆ 2 వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళకి సపోర్ట్గా రెగ్యులర్గా వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కానీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు లాంటివి పంపిణీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామం. దీనిలో భాగంగానే పెదవడుగురు మండలంలో కిష్టపాడు విలేజ్ ఉంది. కిష్టపాడు పంచాయతీలో గల యూత్ వాళ్ళంతా ముందరకు వచ్చేసేసి కిష్టపాడు మొత్తం తిరిగేసి సుమారుగా 2500 కేజీల వరకు బియ్యము మరియు కొంత కూరగాయలు, 2000 రూపాయల డబ్బు మరియు బట్టలు వీటన్నిటిని సేకరించేసి వాళ్ళకి పంపిణీ చేయడానికి తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ ఈ కరోనా వైరస్ గురించి మరియు వాటి యొక్క ప్రికాషన్స్ గురించి తెలియజేయడం అనగా, గత కొంతకాలం నుండి ఈ కరోనా వైరస్ అనేది వివిధ రకాలుగా అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వ్యాపించడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఈ కరోనా పాజిటివ్ సంఖ్య రోజు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజల కొరత ఏమనగా, ఎవరు కూడా దయచేసి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ దానిగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ విషయాలకు మాత్రమే, ఎమర్జెన్సీ సంబంధించిన అవసరాలకు మాత్రమే బయటికి ఒకరు వచ్చి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు మాత్రం తీసుకుని వెళ్ళేదిగా, అదేవిధంగా అనవసరంగా రోడ్డు మీద తిరగకుండా మరియు ఇంట్లో ఏదైనా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడము, అదేవిధంగా గ్లౌస్ ధరించడము, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత శానిటైజర్ పూర్తిగా హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఈ విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి.